చంద్రబాబుకు బెయిల్ సిఐడి నెక్స్ట్ స్టెప్ పై ఉత్కంఠ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ ఓరాట దక్కింది స్కిల్ స్కామ్ లో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ కండిషన్ల కొనసాగింపు పైన స్పష్టత ఇచ్చింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి చంద్రబాబు ప్రజల్లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది ఇదే సమయంలో సిఐడి తదుపరి అడుగుల పైన ఆసక్తి కొనసాగుతోంది అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్రాష్ పిటిషన్ పైన తీర్పు ఏమిటనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది చంద్రబాబుకు ఎట్టకేలకు బెయిల్ దక్కిన విషయం తెలిసిందే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబును చంద్రబాబు పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వెంటనే ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది రాజమండ్రి జైలులోనే చంద్రబాబు యాభై మూడు రోజులు ఉన్నారు అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు కంటికి ఆపరేషన్ పూర్తయింది అయితే మధ్యంతర బెయిల్ కండిషన్ల కారణంగా చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సమయంలోనే మధ్యంతర బెయిల్ కండిషన్ల కొనసాగింపు పైన స్పష్టత ఇచ్చింది ఇదే సమయంలో కొన్ని కీలక సూచనలు చేసింది గతంలో మధ్యంతర బెయిల్ సమయంలో సూచించిన విధంగానే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు చంద్రబాబు ర్యాలీలు సభల్లో పాల్గొనవద్దని నిర్దేశించింది ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి యథావిధిగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఇక ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండదు ఈ నెల ముప్పై తేదీన చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరు కావాలని కోర్టు సూచించింది దీంతో ఇక డిసెంబర్ ఒకటో తేదీ నుంచి చంద్రబాబు రాజకీయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది ఇక ఈ సమయంలోనే ఇతర కేసుల్లోనూ హైకోర్టు ఇచ్చిన బెయిల్ విషయంలోనూ సిఐడి ఏ విధంగా ముందుకు వెళుతుందా అనేది ఆసక్తికరంగా మారుతోంది చంద్రబాబుకు బెయిల్ మంజూరు పైన సిఐడి సుప్రీంకోర్టు వెళుతుందా లేక క్వాష్ పిటిషన్ పైన తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు సారాంశానికి అనుగుణంగా వ్యవహరిస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఇక చంద్రబాబు పైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్ నెట్ స్కామ్ లెక్కర్ స్కామ్ వ్యవహారంలోనూ కేసులు నమోదయ్యాయి వీటికి సంబంధించి సిఐడి ఏం చేస్తుందనేది ఇప్పుడు న్యాయపరంగా కీలక అంశంగా మారుతోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కేసుల్లో ప్రభుత్వం తరపు నుంచి వచ్చే అనుమతులు తీసుకునే నిర్ణయాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది దీంతో సుప్రీంకోర్టులో రేపు లేదా ఈ వారంలోనే క్లాష్ పిటిషన్ పైన తీర్పు వెలువడే అవకాశం ఉంది సెవెంటీన్ ఏ పైన ఈ కేసులో ప్రధానంగా వాదనలు జరగడంతో సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత సిఐడి తదుపరి అడుగులు వేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది అటు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ పైన టీడీపీ శ్రేణులు సంతోషంతో ఉన్నాయి